సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పీజీఆర్ కాలనీలో 5వ వార్డు కౌన్సిలర్ మహాదేవరెడ్డి సహకారంతో అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయకుడి మండపం వద్ద సుమారు 5000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. కరోనా బారి నుండి ప్రజలను కాపాడాలని వినాయకుని కోరినట్టు తెలిపారు. కాలనీ రెసిడెంట్స్ కి అండ్ ఈ గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించి ఒక ప్రతి ఒక్క డోనర్ కి సహకరించిన వాళ్ళందరికీ సహకరించకపోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి పాల్గొని ఈ గణేష్ ఉత్సవాన్ని చాలా సక్సెస్ఫుల్ గా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చేస్తున్నాను. అలాగే గత 5 సంవత్సరాల నుంచి ఎక్సలెంట్ గా గణేష్ పండుగ చేస్తున్నాం. ఆ 5 సంవత్సరాల నుంచి అంటే 2 ఇయర్స్ కరోనా ఉత్సవం కరోనా ప్రాబ్లం వల్ల కొన్ని 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. అయినా ఈ కరోనాను ఇంత వదిలేసి ఇంత ధైర్యంగా మన కాలనీలో ఈ రోజున ఇంత గ్రాండ్ సక్సెస్ గా చేయడం ఈసారి చాలా సంతోషం అనిపించింది. అలాగే అన్నప్రసాదానికి కూడా దగ్గర దగ్గర 5000 మంది పబ్లిక్ రావడం ఈ సందర్భంలో చాలా శుభసూచకంగా భావిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి ఈ గణేష్ ఉత్సవ కమిటీ తో పాటు అసోసియేషన్ రెసిడెంట్స్ కానీ కాలనీ రెసిడెంట్స్ కానీ ఈ అన్నప్రసాదం సహకరించిన కొల్ల మాధవరెడ్డి గారు కానీ అలాగే ప్రతి ఒక్కరికి చేయి చేయి కలిపి ఇక్కడ ఈ గణేష్ ఉత్సవ కమిటీ సక్సెస్ఫుల్గా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి తెలుసుకుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా అదే చాలా శుభ సూచకం. ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి కాలనీ నుంచి రెసిడెంట్స్ పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ కింద బయట రావాలని కూడా చాలా ఇబ్బందికరంగా పడ్డారు. ఈ ఇప్పుడు ఆ దేవుని దయ వల్ల కరోనా తగ్గింది కాబట్టి ఈ గత 5 సంవత్సరాలు అంత ముందు చేసిన దానికన్నా డబుల్గా త్రిబుల్గా చేసి ప్రతి ఒక్క ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన దానికి మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కసారి ధన్యవాదాలు. చాలా జరుపుకుంటున్నారు ఫ్యామిలీస్ లేడీస్ అందరూ కూడా చాలా సంతోషం చేసుకుంటున్నారు. థ్యాంక్స్. అందుకే ఈ రోజున 5000 మందికి పైన అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుంచి వచ్చి లేడీస్ ఫ్యామిలీస్ అందరూ పిల్లలతో సహా వచ్చారు భోజనం చేసిపోతున్నారు. అంతా ఆ గణేష్ దయ గణేష్ని చాలా నమ్మకం పెట్టుకొని అందరూ కూడా సంతోషంగా గడిపినారు. ఫస్ట్ అయితే కాలనీ రెసిడెంట్స్ కానీ ఏరియా వాళ్ళందరూ కూడా కానీ తెలంగాణ స్టేట్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కరోనా అనేది ఈ దరిద్రం అనేది ఈ గణేష్ ఉత్సవంతో వెళ్ళిపోతుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆ నమ్మకంతో చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా చేస్తున్నాను. అది ఈ గణేష్ నిమజ్జనం ఎప్పుడు గంగారం దగ్గర చేస్తామన్న కాలనీ నుంచి వీళ్ళకి మాస్కులు కానీ శానిటైజర్ కానీ అన్నీ కూడా కరోనాకు సంబంధించి అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఈ కార్యక్రమాలు మేము జరుపుకుంటున్నాం. లాస్ట్ ఒక 6 ఇయర్స్ నుంచి మేము ఈ గణేష ఉత్సవాన్ని కంటిన్యూగా విజయవంతంగా అన్నప్రసాదాలు కానీ ఇప్పుడు రోజు మన భోజనం అన్నప్రసాదం ఎవ్రీ 5000 నుంచి 4000 నుంచి ఇది పెడుతున్నాము. మన మాధవరెడ్డి గారు కౌన్సిలర్ ఆయన ఎంతమంది మనకు కాలనీ ప్రెసిడెంటు ఆయన ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరగడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. మా అసోసియేషన్ నుంచి కానీ మాకు సహకరించిన అందరూ దాతలు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారం. మేము పీజేఆర్ కాలనీలో రోడ్ నెంబర్ 4లో వినాయకుని మండపం దగ్గర ఉన్నాము. వినాయకుని అసోసియేషన్ తరపున వినాయకుని ఇక్కడ నవరాత్రులు ఉత్సవాలు జరిగాయి. ఇక్కడ అసోసియేషన్ మెంబర్స్ అందరూ చక్కగా మాకు సహకరించుకుంటూ కాలనీలో నవరాత్రులు ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకున్నాము. ఈరోజు అన్నప్రసాదం కూడా జరిగింది. ఎస్, చాలామంది మా కాలనీ వాసులందరూ ఈ అన్నప్రసాద ఉత్సవంలో పాల్గొని భక్తులు దేవుని కృపనందరూ అందుకున్నారు. ఈరోజు మేము మాధవరెడ్డి అన్న సహకారంతో అసోసియేషన్లో అందరూ చందాలు వేసుకొని కాలనీలో మొత్తం అందరం కలిసి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అన్న ఇలాగే సహకరిస్తారు. అసోసియేషన్ వాళ్ళు కూడా కాలనీ వాసులు కూడా అందరూ ఆనందంగా ఉత్సవాలను జరుపుకుంటున్నాం. జరుపుకోవాలని కరోనా అంతా వెళ్ళి అందరం హ్యాపీగా ఉండాలని ఇలాగే ముందు పండుగలు బతుకమ్మ ఇవన్నీ పండుగలు జరుపుకోవాలని దేవుణ్ణి అందరి తరపున కోరుకుంటుంది. అసలు పండగ జరుపుకోవాలంటే ప్రపంచం మొత్తం అంతే. కరోనా వల్ల సిచ్యువేషన్ బాగాలేక అందరం ఇంట్లోనే జరుపుకున్నాము. కానీ కొంచెం దేవుడి దయ వల్ల అందరూ వ్యాక్సిన్ కొంచెం తీసుకోవడం వల్ల ఈసారి ప్రభుత్వం తరపున వినాయక ఉత్సవాలు జరుపుతున్నందుకు కాలనీలో అందరం మళ్ళీ మాట్లాడుకొని కాలనీలో విగ్రహాన్ని పెట్టి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అసోసియేషన్ వాళ్ళతోటి కాలనీ వాసుల తరపున అందరం కలిసి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. ఇవే కాదు ప్రతి సంవత్సరమైనా జరుపుకుంటాం. దాదాపుగా 5-6 సంవత్సరాల నుండి
చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాము అన్నదానం అట్లాగే ఈ రోజు నిమజ్జనం ముందు అన్నదానం దాదాపుగా 4 నుంచి 5000 మందికి అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా ఇంత ఎత్తున కానీ ఈసారి చాలా భారీగా వచ్చారు చాలా ఘనంగా జరిగింది ఈసారి అన్న కౌన్సిల్ అయిన సందర్భంలో ఫస్ట్ ఇయర్ కౌన్సిల్ అయినాక ఫస్ట్ ఇయర్ చేయడం జరిగింది అంతకు ముందు అసోసియేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున చేసినాం ఈసారి ప్లస్ కౌన్సిలర్ గా ప్లస్ అసోసియేషన్ గా గాని చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినాము ఈ రోజు దాదాపు 5000 మంది అన్నదానానికి హాజరైనారు సాట్లగే సాయంత్రం నిమజ్జనము వేలంపాట కూడా ఉంటుంది ఈసారి మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు ఈ కరోనా ఇంతతో కరోనా కూడా పూర్తిగా పోవాలని ఆ భగవంతుని గణేశుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు।